मुनगोड उप एन पोलिंग प्रशांत को प्रस्तम चंडूर की संबंधी मरीत समाचार प्रतिनिधि रामु अड़ी रामु चपंडी శోభన్ ఎన్నికల నిబంధనల మేరకు సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ను ప్రారంభించారు 298 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ కంప్లీట్ చేసుకొని ఎన్నికల నిబంధనల మేరకు 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు ఇప్పటికే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు చాలా చైతన్యంతో వచ్చి తమ ఓటుకు నియోగించుకున్నారు ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్ల పట్ల కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు ఒక ఓటరు ఇక్కడ పోలింగ్ కేంద్రానికి వచ్చిన తర్వాత ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఎలాంటిగా అక్కడ ఇబ్బంది లేకుండా నేరుగా పీఓ అధికారికి వెళ్లి వారికి ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్ ను చూపించి అక్కడ ఓటుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వారికి కేటాయించినటువంటి పోలింగ్ బూత్ లో వారందరూ కూడా ఓటుకు వినియోగించుకునేలాగా సెపరేట్ గా ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చండూర్ మండలం కోటగూడలోను ఇక్కడ మోడల్ పోలింగ్ కేంద్రం ఇది ఇక్కడ అందంగా సుందరంగా ముస్తాబు చేశారు ఈ పోలింగ్ కేంద్రాన్ని ప్రజాస్వామ్యం పరిడవిల్లలాగా ప్రతి ఒక్క ఓటరు ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు స్వాగతం పలుకుతూ ఇక్కడ పూలవనంలా మార్చారు నందనవనంలా మార్చారు ఈ పోలింగ్ కేంద్రానంతా కూడా కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎన్నికల అధికారి వినయ కృష్ణారెడ్డి ఈ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు ఏర్పాటును పరిశీలించారు దివ్యాంగులకు ఎట్లాంటి ఏర్పాటు చేశారు నిరంతర విద్యుత్ సదుపాయాన్ని తాగునీరు సదుపాయాన్ని కూడా ఎట్లా ఏర్పాటు చేశారని కూడా ఆరా తీయడం జరిగింది 298 పోలింగ్ కేంద్రాలు ఇదే రకమైనటువంటి సౌకర్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మన విజువల్స్ లో చూస్తూ ఉన్నాం వృద్ధులు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి చైతన్యం మనకు కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్క చోట ఓటర్లు ఒడివడిగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తూ ఉన్నారు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నడుస్తూ ఉంది ఈ ఎన్నికలకు సంబంధించి 1300 మంది పోలీసు పోలింగ్ సిబ్బందిని ఈ ఎన్నికల్లో విధుల్లో ఉపయోగిస్తూ ఉన్నారు పోలీసులు కూడా 3300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారు 15 కేంద్ర బలగాలు కూడా వచ్చాయి 241855 మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అక్కడ ప్రత్యేకమైనటువంటి సిఆర్పీ బలగాలతో ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నామని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా సకల ఏర్పాటు కూడా చేశారు ప్రస్తుతం ఈ కోటగూడెంలో కొద్దిమంది ఓటర్లు ఉన్నారు సార్ ఏం పేరండి మీ పేరు మేకల యాదయ్య సార్ ఈ పోలింగ్ మన మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసిన సంతోషం అంతా బాగుంది మా ఊర్లో ఎప్పుడైనా ప్రశాంతంగా ఎలక్షన్లు జరుగుతాయి ఎలాంటి గొడవలు ఉండవు ఇక్కడికి విచ్చేసిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మన పోలీసు కానీ అందరూ మంచినే సహకారం చేశారు మంచి నీళ్ళు ఏర్పాటు చేశారు పోలింగ్ బూత్ నెంబర్ 1 ఏర్పాటు చేసిండ్రు అంతా బాగుంది అందరికీ వికలాంగులకు కూడా చైర్స్ అది మన ఏమంటారు అది వికలాంగుల వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు అన్నీ రెడీగా ఉన్నాయి ఆటోలు రెడీగా ఉన్నాయి ఇంకా తెప్పించడానికి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు ఓటు వేయడానికి అందరూ సహకరించండి మా ఊర్లో మొత్తం 640 ఓట్లు ఈ పోలింగ్ బూత్లో 640కి 600 అవుతుంది పక్కా పోలింగ్ బూత్ ప్రతిసారి అంతే ఇప్పుడు గొడవలు ఉండవు సార్ ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అందరు సహకరించారు మా అంగన్వాడీ కార్యకర్తలు గట్లా పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఇదంతా చాలా బాగుంది మా డెకరేషన్ మా ఊరు డెకరేషన్ మస్తుగా చేసిర్రు బాగుంది ఎంత ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇన్నిసార్లు ఎలక్షన్లు జరిగినా కానీ చాలా బాగుంది మా దాంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి వాటర్ కానీ ఇది అన్ని వీల్ చైర్స్ కానీ ఆటోస్ కానీ ముసలి వాళ్ళకి అన్నిటికీ అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా కన్ఫ్యూజ్ ఉందమ్మా ఏమన్నా అంతా క్లారిటీ ఉంది మంచిగా మేము పోయినాం మంచిగా వేసినాము అర్థమైంది వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది సింపుల్గా ఉంది చాలా ఓకే మరొక ఓటుకు వినియోగించుకున్నటువంటి యువకుడు ఉన్నారు ఎట్లా ఓటుకు వినియోగించుకున్నారండి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా నేరుగా సౌకర్యవంతంగా ఉందా లోపల వెళ్ళాలని కన్ఫ్యూజ్ లేదండి లైటింగ్ బాగుంది అంతా డెకరేషన్ కానీ మోడల్ బూత్ రావడం వారికి కొంచెం బాగా అనిపిస్తుంది ఎప్పుడు లేదు ఇంతవరకు మా దగ్గర ఇంత డెకరేషన్ చేసి ఇట్లా చేయడం పోలీస్ వ్యవస్థ కూడా బాగుంది ఈరోజు ఇంతమంది పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు జరపడం కూడా బాగుంది ఎలాంటి గొడవలు లేకుండా ఫస్ట్ టైం మా ఊర్లో ఇట్లాంటి బూత్ను చూడడం బాగున్నాయి లోపల లైటింగ్ ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఫుల్ ఫోకస్ లైటింగ్ ఉంది లోపల అందరికీ బాగా కనపడతాయి సింబల్స్ కూడా బాగున్నాయి సార్ ఎట్లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారండి ఓటర్లకు ఏమైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మోడల్ పోలింగ్ స్టేషన్ సౌకర్యాల పట్ల ఎట్లా అంటున్నారు చాలా మంచిగా ఉన్నది అంటున్నారు ఇంతమంది చాలా మంచిగా చాలా మంచిగా సెక్యూరిటీ బాగుంది లోపల డెకరేషన్ బాగున్నది ఆఫీసర్స్ మంచిగా కోఆపరేషన్ చేస్తున్నారు అంటే పోయిన వాళ్ళకి
మరొక బిఎల్ఓ అధికారి ఉన్నారు. మేడం, ఈ ఊర్లో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు? వారికి ఉచితమైనటువంటి వాహన సదుపాయాన్ని కూడా కల్పించారంటున్నారు. ఏర్పాటు చేశారా? ఏర్పాటు చేశామండి. ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశాము, వీల్ చైర్ ఏర్పాటు చేశాము. వారిని తీసుకొచ్చి ఏపీయటానికి కూడా సిబ్బంది రెడీలో ఉన్నారు. ఇతర సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నాయి సార్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, కరెంటు, వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా కూర్చోవడానికి చైర్స్ అన్ని రెడీలో ఉన్నాయి. మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు? మెడికల్ సిబ్బంది ఇక్కడే ఉన్నారు సార్. ఫస్ట్ ఎంతమంది ఓటర్లు ఉన్నారు మేడం? ఎన్ని పోలే అవకాశం ఉంది? 638 ఓట్లు ఉన్నాయి సార్. దాదాపు 98% మాత్రం జరుగుతుంది. ఎలాంటి గొడవలు జరగలేదు. ఇంతవరకు ఇన్నిసార్లు ఎలక్షన్లు జరిగినాయి కానీ ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు జరగలేదు. సెక్యూరిటీ పరంగా సూపర్ ఉంది సార్, బాగుంది. మరొకరున్నారు, ఎట్లా బిఎల్ఓగా ఓటర్ స్లిప్ పంపిణీ చేశారమ్మా? వారందరికి అందాయా? చేశాం, అందరికి అందాయి. వస్తున్నారు. ఏమంటున్నారండి? సౌకర్యాలు చూసి బాగున్నాయని అంటున్నారు. వినియోగించుకుంటున్నారు. వృద్ధులకు కూడా, అందరికి. ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉండడమా, భారీ ఏర్పాట్లు ఉండడమా, ఈ పోలింగ్ కేంద్రాల్లో సజావుగా పోలింగ్ అంతా కూడా కొనసాగుతుంది. ఈరోజు 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కొనసాగుతుంది. 6 గంటలలోపు ఎవరైతే పోలింగ్ కేంద్రంలోకి వస్తారో వారందరికీ కూడా ఓటర్కు వినియోగించుకునేలాగా ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించామని కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ ముగుస్తుంది. ముగిసిన అనంతరం ఏదైతే పోలింగ్ ఏజెంట్లు ఉన్నారో వారి సమక్షంలోనే ఈవీఎం బాక్స్లు అన్నింటి కూడా స్విచ్ ఆఫ్ చేసి సీల్ చేసి వాటన్నిటి కూడా రిసీవింగ్ సెంటర్ తరలిస్తాము. అక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి 24 గంటల పాటు కూడా సిఆర్పి బలగాల నడమ, సీసీ కెమెరాల నడమ అత్యంత భద్రత నడమ అక్కడ ఏర్పాటు కూడా చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఓటర్ల చైతన్యం మనకు కనిపిస్తూ ఉంది. గత ఎన్నికల్లో 91.5% పోలింగ్ నమోదైంది. ఈసారి 96% పోలింగ్ నమోదవుతున్నటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. దాని మేరకు అన్ని రకాల ఏర్పాటు కూడా చేశారు. ఎన్నికల సంఘం అయితే ఊరూర ఫ్లెక్సీలతో, బ్యానర్లతో, కరపత్రాలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఆయా పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 241,850 మంది ఓటర్లకు ఖచ్చితంగా 96% పోలింగ్ నమోదవుతుంది. భారీగా పోలింగ్ నమోదుతున్నటువంటి అంచనాల్లో అటు పార్టీలు ఉన్నారు, ఎన్నికల అధికారులు కూడా ఉన్నారు. ఇక భద్రత సంబంధించి అయితే కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా, రాచకొండ కమిషనరేట్, ఇతర జిల్లాల పోలీసులు కలిపి 3,300 మంది పోలీసులను ఉపయోగిస్తూ ఉన్నారు. 15 కేంద్ర బలగాలు కూడా వచ్చాయి. వారు కూడా ఎక్కలాంటి ఇబ్బంది లేకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి భద్రత కూడా సిఆర్పీఏ బలగాలతో చేయడం జరిగింది. మొత్తంగా పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు చైతన్యవంతంగా వస్తున్నారు. ఒడివడిగా పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చి తమ ఓటర్కు నియమించుకుంటున్నారు. ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్ యూ.